ఏపీలో బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో అలాంటి స్టూడెంట్స్కి ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సో ఇది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఏపీలో ఓకేనా సో తెలంగాణలో అయితే స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఏపీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఫస్ట్ మనం ఇప్పటి వరకు ఏమేమి కోర్సెస్కి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేశారో చూద్దాం సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఐసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అలాగే పీజీ సెట్ గేట్ రాసిన వాళ్ళకి అలాగే పీజీ సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇద్దరికి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈసెట్ కౌన్సిలింగ్ కూడా నోటిఫికేషన్ వచ్చేసింది తర్వాత ఎంసెట్ బి కేటగిరీ ఏ కేటగిరీ రెండిటికీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది కాకపోతే ఎంసెట్ బై బైపీసీ వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు అగ్రికల్చర్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ వెబ్ ఆప్షన్ దగ్గర ఆపేసాను అన్నమాట అలాగే బీ ఫార్మ్సీకి నోటిఫికేషన్ రిలీజ్ రిలీజ్ చేయలేదు ఇంతవరకు సో రీజన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నీట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు సో నేను మన ఛానల్లో చాలా వీడియోస్తో ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను నీట్ కౌన్సిలింగ్ తర్వాత నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కాకపోతే దాని నీట్తో సంబంధం లేకుండా ముందుగా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అది కూడా నేను చెప్పాను సో ఇంతవరకు అయితే మన నోటిఫికేషన్ అయితే రాలేదు నేను చెప్పేది ఏంటంటే నీట్ నీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు మనం వెయిట్ చేయాలనుకుంటాను అది ఏసీ ఎందుకంటే ఈ మధ్య చాలా చాలామంది ఫార్మసీ కౌన్సిలింగ్ కొంచెం అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను ఓకేనా సో నీట్ కా ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చి నీట్ ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుంది ఎందుకంటే దానిపైన కోర్టు కేసు ఉంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ జనవరి సిక్స్త్ అది హియరింగ్ వస్తుంది అనమాట జనవరి సిక్స్త్ హియరింగ్ వచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్తుందో అని దానిపైన డిపెండ్ అయ్యి నీట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఓకే సో ఇది ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనమాట థ్యాంక్ యూ